Hi friends, నా పేరు శ్రావణి అండ్ వెల్కమ్ టు లెర్న్ విత్ శ్రావణి ఛానల్ అండ్ నేను ఈరోజు మీకు క్యాలెండర్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. క్యాలెండర్ సమ్ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అండి అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యాలెండర్ సమ్స్ అనేవి. క్యాలెండర్ సమ్స్లో 2 ఇయర్స్ ఉంటాయి, 2 ఇయర్స్, 1 లీప్ ఇయర్ అండ్ 1 నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అన్నది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అండ్ నాన్ లీప్ ఇయర్ అన్నది నార్మల్ డేస్, నార్మల్ ఇయర్లోనే ఉంటుంది. అండ్ లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి అండ్ నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అండ్ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్, నాన్ లీప్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, లీప్ ఇయర్ అంటే ఏంటి, నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అని. ఓకే, ఇక్కడ మనకి ఎర్త్ రివాల్వ్ అవ్వడానికి 1 డేకి 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్ టైం తీసుకుంటుంది. మనం అప్రాక్సిమేట్గా 24 అవర్స్గా తీసుకుంటాం. ఇక్కడ మిగతా టైం ఉంటుంది కదా, అది 4 ఇయర్స్కి 1 డేగా ఫామ్ అవుతుంది, అదే లీప్ ఇయర్ అంటారు. లీప్ ఇయర్లో 1 డే యాడ్ అవుతుంది, అది ఫిబ్రవరి 29th. సో లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. ఇక్కడ 2 ఆడ్ డేస్ ఎలా చెప్పాము అంటే 366ని 7తో డివైడ్ చేసుకున్నాం అండ్ రిమైండర్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 ఆడ్ డేస్గా తీసుకున్నాం అండ్ ఇక్కడ 1 ఆడ్ డే ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలామందికి డౌట్ ఉంటుంది, లీప్ ఇయర్ 2067. ఇప్పుడు ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్గా ఎలా తెలుసుకుంటాం? ఓకే, ఇప్పుడు లీప్ ఇయర్ అలాంటి ఇయర్స్లో ఉన్నప్పుడు డివైడెడ్ బై 4 చేసుకోండి, సో దాన్ని నాన్ లీప్ ఇయర్ అంటారు. ఇక్కడ మనకి డేస్ కోడ్స్ అన్నవి Sunday 0, Monday 1, Tuesday 2, Wednesday 3, Thursday 4, Friday 5, Saturday 6. ఇవి ఎలా తీసుకున్నామంటే మనకి ఫస్ట్ సండే 0 పెట్టుకోండి అండ్ మండే 1, అలా Saturday 6. ఓకే, అండ్ అలానే మంత్స్ కోడ్స్ January 3, February 3, March 6, April 1, May 4, June 6, July 2, August 5, September 0, October 3, November 5, December 1. ఇవి మనకి 3 3 3 3 మంత్స్గా మనం గుర్తుపెట్టుకోండి, 3 3 6, 1 4 6, 2 5 0, 3 5 1. ఓకే, మనకి ఏ మంత్ అడిగినా, ఆగస్ట్ అడిగిన వెంటనే మీరు 5 1 కరెక్ట్గా చెప్పాలి, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది ఎందుకు జనవరి మంత్ 3 అనే తీసుకున్నామని చెప్పి, సో వాటికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి జనవరికి 3 ఎందుకు తీసుకున్నామని డౌట్ ఉంటుంది కదా, ఇప్పుడు జనవరికి ఎన్ని డేస్ ఉంటాయి, జనవరికి 31 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 31ని 7 చేసుకోవాలి, డివైడ్ చేసుకోండి 31 డివైడ్ బై 7. ఓకే, ఇప్పుడు 7 4 28 అండ్ రిమైండర్ ఎంత, 3. సో ఈ రిమైండర్ని మనం జనవరి మంత్కి కోడ్గా తీసుకున్నాం. అండ్ అలాగే ఫెబ్ తీసుకోండి, ఫెబ్ 28. ఓకే, 7 7తో డివైడ్ చేసుకోండి అండ్ 4 28, రిమైండర్ 0. ఇప్పుడు 3 ప్లస్ 0 అంటే జనవరి మంత్ నుంచి మనం అడిషన్ చేసుకోవాలి, 3 ప్లస్ 0 3. అండ్ అలాగే మార్చ్ మంత్ తీసుకోండి, మార్చ్ మంత్కి ఎన్ని డేస్ ఉంటాయండి, 31 అండ్ 7తో డివైడ్ చేసుకోవాలి, 31 7 4 28 అండ్ రిమైండర్ 3. ఓకే, ఇక్కడ మనం 3 ప్లస్ 0 ప్లస్ 3. ఓకే, 3 ప్లస్ 0 ప్లస్ 3 అంటే 6. సో మనం 6 కోడ్గా తీసుకున్నాం. ఇక్కడ ఏప్రిల్కి 30 డేస్ ఉంటాయి అవునా, అప్పుడు 7 మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, 7 4 28 అండ్ ఇక్కడ 2 రిమైండర్, ఇక్కడ 3 ప్లస్ 0 ప్లస్ 3 ప్లస్ 2. ఈ ఆడ్ నెంబర్ 2 కదా, 2తో అడిషన్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఎంత, 6 7 8 8. మనకి 8 అన్నది 7 కింద ఎక్కువ ఉంది, సో మనం మళ్ళీ దీన్ని 7తో డివైడ్ చేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఎంత రిమైండర్, 1 1 వస్తుంది కదా, సో మనం ఏప్రిల్ మంత్ 1గా తీసుకున్నాం. ఓకే, ఇలాగ మనకి కోడ్స్ అనేది మంత్స్కి ఇలా తీసుకోవాలి. మీకు ఎప్పుడైనా గుర్తు రాకపోతే ఇలా చేసుకోండి, కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు.
మంత్స్కి కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, అలాగైతేనే ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్లో ఫాస్ట్గా చేయడానికి. అండ్ ఇలా క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో 3 మంత్స్ కింద మనకి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు సెంచరీ కోడ్స్ చూద్దాం. సెంచరీ కోడ్స్ 100కి 5, 200కి 3, అండ్ 300కి 1, 400కి 0, అండ్ అలాగే 800కి 0. అంటే ఎనీ మల్టిపుల్ ఆఫ్ 400 is 0. అంటే ఏదైనా 400తో మల్టిపుల్ అయినప్పుడు అది 0 అవుతుంది. ఓకే, అండ్ ఇది ఇలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు 500 అనుకోండి, మళ్ళీ 5 వస్తుంది, మళ్ళీ 600 అనుకోండి, 3 వస్తుంది, అలాగా. ఓకే, అండ్ అలాగా మనకి కోడ్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది 100కి ఎందుకు మనం 5 తీసుకోవాలి అని, రైట్? ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ 100 ఉంది అనుకోండి, 100 ఇయర్ ఉంది. ఇప్పుడు దీనికి 24 లీప్ ఇయర్స్ అండ్ 76 నాన్ లీప్ ఇయర్ ఉంటుంది, రైట్? 24 లీప్ ఇయర్స్ ఉంటాయి అండ్ మిగతా 76 నాన్ లీప్ ఇయర్ ఉంటాయి. ఇప్పుడు మనకి లీప్ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2. ఇప్పుడు 24 ఇంటూ 2 చేసుకోండి, 48. అండ్ అలానే 76 నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1. 76 ఇంటూ 1, ఇప్పుడు 76. ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేసుకుంటే 124. దీన్ని 7తో డివైడ్ చేసుకున్నప్పుడు మనకి 5 వస్తుంది. సో మనకి 100 అన్నది 5 కోడ్గా తీసుకున్నాం, అండ్ అలాగే మిగతావి కూడా. ఓకే, ఇప్పుడు 200 తీసుకోండి, 200. ఇప్పుడు మనకి ఆల్రెడీ 100, ఇప్పుడు 100 100గా డివైడ్ చేసుకున్నాం దీన్ని. మనకి ఆల్రెడీ 100 కోడ్ తెలుసు, 5 + 5 అంటే 10. 10 మళ్ళీ 7తో డివైడ్ చేసుకుంటే కోడ్ ఎంత? 3. అండ్ అలానే 300 కూడా. సో ఈ విధంగా మనం సెంచరీ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, 5 3 1 0. అండ్ అలానే ఏ నెంబర్ అయితే 400తో డివైడ్ అవుతుందో అది 0గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 1700. ఇప్పుడు 1700 ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు కోడ్ తెలియాలి. ఇప్పుడు 1700కి మనం దగ్గరలో 4తో మనకు డివైజబుల్గా ఉన్న నెంబర్ తీసుకోవాలి. అంటే ఏంటి 1600? 1600 అంటే ఇంకా మిగతా ఎంత? 100. ఇప్పుడు మనకు 1600 అంటే 0, అంటే 4తో ఏదైనా అయినప్పుడు అది 0నే అవుతుంది కోడ్. ఇప్పుడు 0 తీసుకున్నాం, అండ్ 100 అంటే ఇందాక మనం చేసుకున్న 100 కోడ్ 5. ఓకే, ఇప్పుడు 5, దీని 1700 కోడ్ అంతా 5. అండ్ అలాగే 1900 తీసుకోండి, 1900 అంటే దగ్గరలో ఉన్న 4 డివిజిబుల్ నెంబర్ తీసుకోండి, అంటే 1600, అండ్ మిగతాదంతా 300. అండ్ అలాగే 0 అంటే 1600తో 0, అండ్ 300 అంటే 1, మనం ఇందాక చేసుకున్నాం 1, ఇక్కడ 1. అండ్ అలానే కొన్ని కొన్నిసార్లు మనకి ఇప్పుడు 1947, 1958 ఇలా ఇస్తారు. అలాంటి వాటికి మనకు కోడ్స్ ఎలా తెలియాలి అంటే, ఇప్పుడు 1947 ఉంది, 1900 ఇంకా మిగతా పార్ట్ ఎంత? 47 47. దీన్ని ఇలా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు డివైడ్ చేసుకున్నాం కదా, 47ని 4తో డివిజిబుల్ చేసుకోవాలి. అంటే మనకి 11 11 4 11 44. ఓకే, 4 11 44. ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి, అంటే 58 58ని మళ్ళీ 7తో డివిజిబుల్ చేసుకున్నప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని 2గా తీసుకున్నాం, 1 + 2 3. 947 కోడ్ ఎంత? 3. ఇప్పుడు 1950 తీసుకోండి. దీనికి ఇప్పుడు కోడ్ మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు 1900 అండ్ మిగతా 50 50, అండ్ అలానే ఇప్పుడు దీన్ని 4తో డివైడ్ చేసుకోవాలి, అంటే రిమైండర్ ఎంత? 12. ఇప్పుడు దీన్ని అడిషన్ చేసుకోవాలి, 62. అండ్ ఇప్పుడు దీన్ని 7తో డివైడ్ చేసుకోండి, అంటే రిమైండర్ 7 8 56, 7 8 56, అండ్ రిమైండర్ ఎంత? 6. ఓకే, ఇప్పుడు దీన్ని అలాగా 1901 అండ్ అలాగే 6 = 7. ఇప్పుడు దీని కోడ్ 7. అండ్ అలానే ఇంకో నెంబర్ చేసుకుందాం, 1896, అండ్ దీన్ని 1800 అండ్ ఇక్కడ 96. ఓకే, ఇప్పుడు దీని కోడ్ 3,
అండ్ ఇక్కడ 96ని 4తో డివైడ్ చేసుకోండి అండ్ మనకి రిమైండర్ 24 అండ్ అలానే ఈ రెండుని ప్లస్ చేసుకోవాలి 120 బై 7 చేసుకోండి అండ్ 7 చేసుకున్న తర్వాత రిమైండర్ ఏదైతే వస్తుందో అది 1 ఓకే 3 ప్లస్ 1 స్క్వల్ టు 4 ఈ నెంబర్ కోడ్ వస్తుంది ఇయర్కి కోడ్ వస్తుంది 4 ఇక్కడ ఇఫ్ టుడే ఈజ్ సాటర్డే దెన్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్టర్ 65 డేస్ ఈరోజు సాటర్డే అయినట్టయితే నెక్స్ట్ 65 డేస్కి ఏ డే అవుతుంది అని అడిగారు సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎలా చేయాలంటే ఇప్పుడు 65 ఉంది కదా 65 బై 7 చేసుకోండి ఇప్పుడు 7 9 63 సో రిమైండర్ ఎంత 2 రిమైండర్ 2 ఇప్పుడు మనకి సాటర్డే ఇచ్చాడు ఆల్రెడీ సాటర్డే ప్లస్ 2 చేసుకుంటే మనకి ఆన్సర్ మండే ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం